డబుల్ వసూలు చేస్తున్న పెద్ద పెద్ద భవనాలు అధిక ప్రాధాన్యత ఇండ్లు లేని నిరుపేదలకు అందని ఫలం అధికార పార్టీ నేతల ఇష్టారాజ్యం అడ్డగోలు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక పేదలకైనా రెండు పడకల ఇల్లు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు దానికి అనుగుణంగానే నిర్మాణాలు సైతం చేసిన చేసిన క్షేత్రస్థాయిలో స్థాయిలో అధికార పార్టీకి చెందిన నాయకులు కులాల వారిగా డబ్బులు తీసుకుని అర్హత లేకపోయినా పార్టీ అనుచరులకు డబుల్ బెడ్రూమ్ లో ఇవన్నీ కూడా కల్పిస్తా ఉన్నారంట దీనికి సంబంధించి ఏంటంటే నిజంగా కూడా చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అడుగుతున్నారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి ఇస్తారా సస్తల తర్వాత విషయం పక్కకు పెడితే ఆ ఇచ్చే ఇండ్లు ఏవైతే ఉంటాయో ఆ ఇండ్లు నాలుగు ఇండ్లకు కూడా పైసలు వసూలు చేస్తారు అంటే పైసలు ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద భవనాలు ఉన్న వాళ్ళకి అంటారు కదా మన దళిత బంధు సంబంధించి మనం చూసినాం కదా ఉంగురాలు ఉంగురాలు కార్లు ఇప్పుడు ఎక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి కార్యకర్తలకి అట్లానేది ఎమ్మెల్యేలు తమ్ములకు కూడా ఇచ్చుకున్నటువంటి సందర్భం భార్యలకు ఇచ్చిన దళిత బంధులు తడికు రాజ్యాంగ జరుగుతున్నాయి ఈ డబల్ బెడ్రూమ్ కూడా లక్షల లక్షలు కులాల వారిగా విభజించి అక్కడ మీకు ఇస్తామంటే మీకు ఇస్తామని ఉన్నటువంటి టీఆర్ఎస్ లీడర్లు పైసలు వసూలు చేసి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే తారం బరగొట్టుకుని పోతున్నారు పనిచేది బెస్ట్ అది ఎందుకనంటే అవి మన ఇండ్లు కదా మన కోసం కట్టినది కాబట్టి మీరు వెళ్ళొచ్చు తప్పకుండా వెళ్ళండి వెళ్ళి మీ ఇంట్లో మీరు స్వాధీనం చేసుకోండి